శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ. ప్రజలకు ఆధ్యాత్మిక విజ్ఞాన చైతన్య తరంగాలను అందించే సదుద్దేశంతో, సనాతన సాంప్రదాయాలను కాపాడాలనేటువంటి సదుద్దేశంతో ప్రారంభించింది జోషి టీవీ. జోషి టీవీకి స్వాగతం. ప్రస్తుతం ఎపిసోడ్లో జ్యోతిష్శాస్త్రం. జ్యోతిష్శాస్త్ర పండితుడి యొక్క కీలకమైనటువంటి పాత్ర సామాజిక వ్యవహారంలో ఇదేంటి మనం తెలుసుకుందామండి. అంటే జ్యోతిష్శాస్త్ర పండితుడు మనకు ఎందుకు అవసరం, దాని ఆయన వల్ల మనకు కావాల్సింది ఏంటి, ఏ సమయంలో మనకు జ్యోతిష్శాస్త్ర పండితుడు ఉపయోగపడతాడు. సో మొట్టమొదటిగా జ్యోతిష్యం అంటే గ్రహతారాలకు సంబంధించిన కాలగణన శాస్త్రం, ఏ స్టడీ ఆఫ్ నేచర్, ఏ స్టడీ ఆఫ్ టైం, ఏ టైం మంచిది ఏ టైం మంచిది కాదు, ఏ కాలం మంచిది ఏ కాలం మంచిది కాదు, అండ్ ప్రకృతి పరంగా దీని మొత్తం కూడా అనుగుణంగా, అంటే టైంని బేస్ చేసుకొని నేచర్ని కూడా బేస్ చేసుకుంటుంది. అంటే నేచర్ ఎలా ఉంది, ఏ టైంలో ఎలా ఉంది, ఎందుకోసం అంటే నేచర్ మారుతూ ఉంటుంది. నేచర్ని క్యాలిక్యులేషన్ చేయడానికి మనకు టైం ఉంది. సో నేచర్ని స్టడీ చేయడానికి మనకు ఒక టైం కావాలి. సో ఏ టైంలో ఎలా మారుతుంది అనేది చేయడానికే టైం అండ్ ఇట్స్ రిలెవెంట్ టు ద నేచర్. సో ఇవి కలుపుకొని నేచర్ని అబ్జర్వేషన్ చేసేది. సో ఇదే జ్యోతిష్ శాస్త్రం. ఆస్ట్రాలజీ ఇస్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ నేచర్, సో ప్రకృతిని. సో ప్రకృతి అని అంటే అందరూ వస్తారు, మనిషి కూడా ప్రకృతిలోనే ఒక భాగంగా వస్తాడు. సో ఈ విధంగా ప్రకృతిలోని భాగాలన్నీ కూడా జ్యోతిష్శాస్త్ర పండితుడి ద్వారా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, జ్యోతిష్యంలో ఉన్నటువంటి మూడు విభాగాలు ఏంటి అంటే కనుక సిద్ధాంతము, సంహిత, హోర. సిద్ధాంతం అంటే ఇది క్యాలిక్యులేషన్ పార్ట్. ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ, జియోమెట్రీ ఏవైతే కనుక చేస్తామో ఇదంతా కూడా సిద్ధాంతంలోనే వస్తుంది. అంటే ఈ ప్లానిటరీ మోషన్స్, ఏది ఎంత దూరం వెళుతుంది, ఏం కథ, ఇవన్నీ కూడా లెక్కలు మొత్తం కూడా ఈ సిద్ధాంతంలోనే వస్తుంది. ఈవెన్ ఫిజిక్స్ కూడా దీంట్లోనే వస్తుంది. అంటే ఆస్ట్రోనమీ సిద్ధాంతం అంటే క్యాలిక్యులేషన్ పార్ట్. సో ఈ టైంని కంపల్సరీ మనం మెజర్మెంట్ అన్నీ చెయ్యాలి అంటే మనకి సిద్ధాంతం లోపల పర్ఫెక్ట్ అయి ఉండాలి. ఇది తెలిసిన వాళ్ళే మనకు పంచాంగాలు రాస్తారు. సో పంచాంగం అంటే ఏందో మనకు ఒక ఎపిసోడ్లో చెప్పాను, అది కూడా చూడండి. తర్వాత సంహితాశాస్త్రం. అసలు ఏదైనా సరే ఒక శాస్త్రాన్ని మనం తీసుకున్నామంటే శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది. ఇప్పుడు ఏదైనా ఒక మనం పని చేస్తున్నాం, ఎవరినైనా మనం ఆదరిస్తున్నాం, ఏదైనా విశేషంగా ఒక దాన్ని మనం గౌరవిస్తున్నాం అంటే ఏంటి, దానివల్ల మనకి రక్షణ రావాలి, ప్రొటెక్షన్ రావాలి. ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి మనం దాని ద్వారా మనం దాన్ని చూసుకుంటున్నాం. ఐదర్ రక్షణ ఉండాలి, లేదంటే దానివల్ల మనకి ప్రయోజనం అన్నా ఉండాలి. ప్రయోజనం లేదనుకోండి మనం అది ఎందుకు మనకి యూజ్లెస్. రక్షణ ప్రయోజనం కోసమే మనకి శాస్త్రాలు ఉన్నాయి. కానీ ఈ రెండింటికి కూడా కావాల్సింది ఏంటి అంటే విచక్షణ. విచక్షణ లేనటువంటి వాడికి, అంటే ఒక కత్తి ఉంది, ఆ కత్తి కనుక రక్షించుకోవడానికి కొడుకు ఇచ్చాడు, దాన్ని విచక్షణ లేనివాడికి ఇస్తే ఏం జరుగుతుంది, వాడు 10 మందిని చంపుతాడు. అందుకోసమే విచక్షణ అనేది ముఖ్యం. ప్రతి ఒక్క శాస్త్రానికి మూడు ఉంటాయి, రక్షణ, ప్రయోజనము అండ్ విచక్షణ. అందుకోసమే జ్యోతిష్శాస్త్రం కూడా మనుషుల్ని రక్షించడానికి, మనుషులకు ప్రయోజనకరంగా ఉండడానికి ఇచ్చింది. అయితే ఇది అందరికీ చెప్పొద్దని చెప్పారు. ఎందుకోసం, విచక్షణ ఉన్నవాడికే చెప్పాలి, ఎవడికి పడితే వాడికి చెప్పకూడదు. ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని శాస్త్రం దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి సిద్ధాంతం వల్ల మనకు వచ్చేది ఏంటి, ప్రయోజనము ఉంటుంది, మనకి రక్షణ కూడా ఉంటుంది. అంటే ఏ టైంని ఏ టైంలో వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం, ఇవన్నీ కూడా మనకు దీనివల్ల తెలుస్తుంది. వీటన్నిటి యొక్క కీలకం రక్షణ, ప్రయోజనమే. సో నెక్స్ట్ సంహిత. సంహితకి ఏంటి అంటే సంహిత, హితము అంటే ఏంటి, మంచి చేయడము, బాగు చేయడము అని అర్థం. ఈ సంహితాశాస్త్రం ద్వారా ఏంటంటే టోటల్గా ఒక మనిషి తప్ప, టోటల్గా మనిషి కూడా వస్తాడు దీంట్లో సాముద్రిక లక్షణాలని, టోటల్గా ఈ నాలెడ్జ్ రిలేటెడ్ ఏవైతే కనుక, ఇప్పుడు కన్స్ట్రక్షన్ రిలేటెడ్ నాలెడ్జ్ కానివ్వండి, మెటీరియల్ నాలెడ్జ్ కానివ్వండి, ఆయుర్వేద కానివ్వండి, యోగశాస్త్రం కానివ్వండి, ఇవన్నీ కూడా సంహితలు వస్తాయి. ఒక కుక్క అరిచింది ఏడుస్తుంది అని అంటే మీకు అర్థం కాదు, అది ఈ సంహితాశాస్త్రం నేర్చుకున్నాడికి అర్థమవుతుంది. ఒక కాకి వచ్చి వాలింది, కాకి కావు కావు అని అరిచింది, దానికి కూడా ఒకటి అర్థం ఉంది. ఈ ప్రపంచంలో ఏదైనా సరే ఒక పని జరిగిందంటే కార్యకారణ సంబంధం ఉంటుంది, కర్త, కార్య, కారణం. ఇది అందుకోసమే ట్రయాంగిల్ని మనం ఎక్కువ గౌరవిస్తాం మన ఇండియాలో, త్రికోణం అమ్మవారి యొక్క. అంటే కర్త మెయిన్ చేసేవాడు, కారణం చేసేటువంటి వాడు, కార్యం చేసే పని. అంటే ఇతని ద్వారా ప్రేరణ, కారణము, కార్యము.
మళ్ళీ కార్యాన్ని బట్టి కర్తను గుర్తించడం, ఇవన్నీ కూడా మొత్తం ఒక రిలేషన్ అయ్యి అయి ఉంటాయి అన్నమాట. కర్త, కారణం, కార్యం అనేటివి ఉంటాయి. కాబట్టి వీటితోటి సంబంధం లేకుండా, కర్త లేకుండా కారణం ఉండదు, కారణం లేకుండా కార్యం ఉండదు, కార్యం ఉంటే కారణం ఉంటుంది, కారణం ఉందంటే కర్త ఉంటుంది. ఒకదానికి ఒకదానికి అవినాభావ సంబంధం ఉంటుంది. అలా సమితాశాస్త్రాన్ని డెవలప్ చేశారు. అంటే ఇప్పుడు ఒక భూకంపం జరిగింది అనంటే దీనికి కర్త ఎవరు, దీనికి కారణం ఏంటి? భూకంపం అనేది ఒక కార్యం, దీనికి కారణం ఏంటి, కర్త ఎవరు? సో ఇలా మొత్తం కూడా వెతుకుతెళ్తారు. ఇక్కడ కర్త హోలాల్సేల్కి చూస్తే కనుక ప్లానిటరీ పొజిషన్స్ అనేటివి చూస్తారు. కారణం ఏంటి అనేది ఒకటి మనకు మొదలే తెలుస్తుంది, సూచన ఒకటి వస్తుంది, తర్వాత కార్యం అనేది జరుగుతుంది. అందుకోసమని ఈ సమితాశాస్త్రాన్ని చాలా పర్ఫెక్ట్గా డెవలప్మెంట్ చేశారు. ప్రకృతి విపత్తుల్ని తెలుసుకోవడానికి కానీ, భూకంపాలను తెలుసుకోవడానికి కానీ, మనిషి యొక్క లక్షణాలు తెలుసుకోవడానికి కానీ, ఒక మనిషి వచ్చాడు, అతని యొక్క ముఖ లక్షణాలు చూసి, వాక్ లక్షణాలు చూసి, అతను ఏంటి, అతని మనసులో ఉన్న విచారణ ఏంటి, అతను నాటకం ఆడుతున్నాడా, నిజం చెప్తున్నాడా, మొత్తము చెప్పేయచ్చండి. మనిషిని పూర్తిగా ఇంటర్నల్గా స్టడీ చేసేది, ప్రకృతిని పూర్తిగా స్టడీ చేసేది ఇది. జంతువులకు కూడా భాష ఉందండి, జంతువులకు భావ వ్యక్తీకరణ లేదని అనుకోవద్దు, అవి కూడా భావ వ్యక్తీకరణ చేసుకుంటాయి, కాకపోతే దేర్ లిమిట్స్, వాళ్ళ లిమిట్లోని. ఎట్లాగైతే కనుక మనం మనుషులం, మన మనుషులతోటి మనం ఎట్లయితే మాట్లాడుకుంటామో, అలా జంతువులకు, జంతువులకు కూడా సంభాషణ అనేవి ఉంటాయి, వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, వాటికి కూడా అన్నీ ఉంటుంది. మనుషులకు ఎంత ఉంటుందో జంతువులకు అంతే ఉంటుంది. కాకపోతే దే ఆర్ అండర్ ద నేచర్, అవన్నీ కూడా ప్రకృతి అండర్లో ఉంటాయి, మనం ప్రకృతి అండర్లో ఉన్నట్టే కానీ స్వతంత్రులమై కొంచెం బయట ఉన్నాం అంతే.